అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బీహార్ రాజధాని పట్నాలో ఉజ్వల్ జైన్ కుటుంబం నివసిస్తోంది అతడు ఒక వస్త్ర దుకాణాన్ని నడిపిస్తున్నాడు వీరిది ధనవంతుల కుటుంబం వీరికి ఇరవై మూడేళ్ల కూతురు ఉండేది ఆమె పేరు శిల్పి జైన్ అదే ప్రాంతంలో ఆమె ఒక మహిళా కాలేజీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదువుతోంది చదువు ముగిసిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్ లో కంప్యూటర్ లో కోర్సులు నేర్చుకుంటోంది ఆమె అందంగా ఉండేది అంతేకాదు ఆమె ఒక మోడల్ కూడా ఆమె ఆ ప్రాంతంలో అందరికి ఒక పరిచయమైన ముఖం లాగే ఉండేది అదే సిటీలో జరిగిన ఒక అందాల పోటీలో పాల్గొని మిస్ పాట్నా కూడా ఎంపికైంది తను ఎప్పుడు ఇంటి నుంచి రిక్షా ద్వారానే కంప్యూటర్ కోర్సు నేర్చుకునే చోటుకు వెళ్లేది సరిగ్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై రెండవ తేదీ కూడా ఇంటి నుంచి రిక్షాలో బయలుదేరి కంప్యూటర్ కోర్సు నేర్చుకునే ఇన్స్టిట్యూట్ కు వెళ్ళింది కానీ తిరిగి రాలేదు భయపడిపోయిన తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి విచారిస్తే మీ కూతురు ఇవాళ రాలేదని చెప్పారు ఆ తర్వాత ఆమె స్నేహితులను బంధువులను విచారించారు కానీ ఎవరు ఆమె మా ఇంటికి రాలేదని చెప్పారు అందువల్ల ఆ రోజు రాత్రే మా కూతురు కనిపించట్లేదని కంప్లైంట్ చేశారు ఆ తర్వాత పోలీసులు కనిపించకుండా పోయిన శిల్పి జైన్ ను కనిపెట్టారా లేదా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బీహార్ ను రాజకీయంగా కుదిపేసిన కేసు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ రండి ఇవాళ వీడియోలోకి వెళ్దాం ఈ కేసు బయటకు తెలియడంతో మీడియాలో పతాక స్థాయిలో వార్తలు రాశారు మిస్ పాట్నా కనిపించడం లేదన్న వార్త వైరల్ అయింది ఒకవైపు పోలీసులు ఇంకోవైపు పేరెంట్స్ బంధువులు తీవ్రంగా వెతకసాగారు ఈ అమ్మాయి కనిపించకుండా పోయిన మరుసటి రోజు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై మూడవ తేదీ రాత్రి ఒక బంగ్లా వద్ద కారు పార్కింగ్ లో ఒక తెల్లని కారు ఉందని అందులో రెండు డెడ్ బాడీలు ఉన్నాయని పోలీసులకు తెలియవచ్చింది ఈ ఇల్లు ఎవరిదని విచారించినప్పుడు అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయిన సాది యాదవ్ అనే అతడిదని తెలియవచ్చింది పోలీసులు అక్కడికి వచ్చినప్పుడు బయట నుంచి గేట్ లాక్ చేయబడి ఉంది ఆ గేటును పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే కారులో నగ్నంగా రెండు డెడ్ బాడీస్ ఉన్నాయి అందులో చనిపోయి పడి ఉన్న వ్యక్తికి నడుము కింద జీన్స్ ఉంది పైన షర్టు లేదు ఇంకోవైపు అమ్మాయి పై భాగంలో టీ షర్ట్ ఉంది నడుము కింద భాగంలో ఎలాంటి దుస్తులు లేవు పురుషుడి డెడ్ బాడీని పోలీసులు ఈజీగానే గుర్తించారు ఆ వ్యక్తి అధికార పార్టీకి చెందిన యువ నాయకుడు గౌతమ్ సింగ్ అని గుర్తుపట్టారు అతని పక్కన ఉన్న లేడీ డెడ్ బాడీ శిల్పి జైందేనని తెలియవచ్చింది కాసేపట్లోనే లోనే ఆ చోటుకు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన సాది యాదవ్ వచ్చాడు చాలా పెద్ద సంఖ్యలో జనం వచ్చారు ఈ క్రమంలో ఆ కారును ఒక కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు ఆ డెడ్ బాడీస్ ను శవ పరీక్ష కోసం పంపించారు రాత్రి పూట చాలా వేగంగా శవ పరీక్షను ముగించారు రిపోర్టు రావడానికి ముందే వారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని పోలీసులు చెప్పు సంఘటనా స్థలంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎలాంటి ఆధారాలు కూడా సేకరించలేదు పోలీసులే కారును తీసుకెళ్లారు అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఈ కారు ఉందంటే అతడే హత్యలు చేసి నాటకం ఆడాడేమోనని ప్రతిపక్షాలు ఆరోపించాయి పోలీసులు ఆ ఎమ్మెల్యేకు సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడసాగారు చనిపోయిన గౌతమ్ వాళ్ళని అన్న డాక్టర్ అతడు తన కుటుంబ సభ్యులతో ఇంగ్లాండ్ లో సెటిల్ అయ్యాడు గౌతమ్ రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశంతో అతడు ఇక్కడే ఉండిపోయాడు శివ పరీక్ష చేసేటప్పుడు కూడా తల్లి తల్లిదండ్రుల వద్ద ఎలాంటి పర్మిషన్ అడగలేదు అంతేకాదు పోస్ట్ మార్టం ముగియగానే గౌతమ్ డెడ్ బాడీని పాతిపెట్టారు ఇంకోవైపు శిల్పి జైన్ కుటుంబానికి సమాచారం ఇచ్చారు వారికి డెడ్ బాడీని అప్పగించారు వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పినప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వేరే విధంగా ఉంది ఆ లేడీ చనిపోవడానికి ముందు సామూహిక అత్యాచారం చేయబడిందని ఆమె గొంతును పిసుకడం వల్ల చనిపోయిందని రిపోర్ట్ వచ్చింది అంతేకాదు వారు విషవాయువు పీల్చారని కూడా ఉంది గౌతమ్ ను చాలా కొట్టారని అతడు కూడా విషవాయువు పీల్చాడని రిపోర్ట్ వచ్చింది పోలీసులు ఈ కేసును తొక్కి పెట్టడానికి ప్రయత్నించారు శిల్పి జైన్ వాళ్ళ పేరెంట్స్ తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని ఆమెను ఎవరో హత్య చేశారని చెప్పుకొచ్చారు ఇంకోవైపు ప్రతిపక్షాలు మీడియా కూడా ఈ కేసు పై పోరాటం చేయసాగాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో బీహార్ సిఎం అయిన లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి ఆరోపణలతో పదవి కోల్పోయాడు ఆ పరిస్థితుల్లో లాలూ భార్య రబ్రీదేవి ముఖ్యమంత్రి అయింది ఈ సాది యాదవ్ ఎవరంటే ఈ రబ్రీదేవి సోదరుడే సాది యాదవ్ తన అక్క ముఖ్యమంత్రి కావడం వల్ల ఆర్జేడి అనే పార్టీకి సంబంధించి చాలా బాధ్యతలు అతనిపై పడ్డాయి ఇలాంటి క్రమంలోనే అతనికి గౌతమ్ పరిచయం ఏర్పడింది ఇద్దరు మంచి స్నేహితులయ్యారు పార్టీకి సంబంధించి కొన్ని బాధ్యతలను అతడు గౌతమ్కి ఇచ్చాడు రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ కేసు ముందుకు సాగలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ లో ఈ కేసు సిబిఐ చేతికి వెళ్లింది ఈ క్రమంలో వారి విచారణలో చాలా విషయాలు తెలిసాయి గౌతమ్ స్నేహితులను వారు విచారించినప్పుడు మేము వారిద్దరిని ఒక పార్టీలో చూసామని వారు ప్రేమించుకుంటున్నారేమోనని అనిపించింది కానీ ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్పారని స్నేహితులు చెప్పుకొచ్చారు ఇలాంటి క్రమంలో ఒక వార్త కూడా వైరల్ అయింది అదేంటంటే శిల్పి జైన్ తండ్రే మనుషులను పెట్టి చంపించి అతడే డ్రామా ఆడుతున్నాడని కూడా ఒక వాదన ఉండేది కానీ మా కూతురును మేము ఇలా దారుణంగా చంపేంత మూర్ఖులం కాదని వారు చెప్పుకొచ్చారు శిల్పి ఎప్పట్లాగే కంప్యూటర్ సెంటర్ కు వెళ్ళేటప్పుడు ఒక కారు వచ్చి ఆగింది నేను డ్రాప్ చేస్తానని గౌతమ్ సింగ్ ఫ్రెండ్ ఒక అతడు ఆమెను కార్ లో ఎక్కించుకున్నాడు అతడు తెలిసిన వ్యక్తే కావడంతో అతన్ని నమ్మి ఆమె లో ఎక్కింది ఆ కారు కంప్యూటర్ సెంటర్ కు పోకుండా వేరే దారిలో వెళ్లసాగింది ఆమె భయపడిపోయి ఎక్కడికి వెళ్తున్నామని అడిగింది గౌతమ్ ఒక బంగ్లాలో ఉన్నాడని నిన్ను అతని దగ్గరకే తీసుకెళ్తున్నానని అతడు చెప్పాడు గౌతమ్ పేరు చెప్పగానే ఆమె చాలా సంతోషపడి సరే వెళ్దామంది ఆ బంగ్లాలోకి వెళ్లగానే ఆమెను బాగా కుట్టారు అక్కడున్న ఐదుగురు కలిసి అత్యాచారం చేశారు ఇంకోవైపు ఈమె ఇంటికి రాలేదని తల్లిదండ్రులు వెతకసాగారు అడిగి విషయం తెలుసుకుని వెతుక్కుంటూ ఈ బంగ్లా వరకు వచ్చారు ఆ బంగ్లాలో ఇప్పటి వరకు చాలా హత్యలు ఇల్లీగల్ విషయాలు జరుగుతాయని గౌతమ్ కు బాగానే తెలుసు అందువల్ల తన ప్రేయస్ కి ఏమైనా జరుగుతుందేమోనని హడావుడిగా ఆ రాత్రే గౌతమ్ ఆ బంగ్లాకు వెళ్లాడు చాలా గాయాలతో బాధపడుతున్న శిల్పి జైన్ ను చూసి చాలా బాధపడ్డాడు ఆమెను కాపాడడానికి ప్రయత్నించినప్పుడు అక్కడున్న అంచర్లు గౌతమ్ ను బాగా కొట్టారు ఆ దెబ్బలు తట్టుకోలేక అతడు మైకంలో పడిపోయాడు ఇదంతా విచారించిన పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంలో సాది యాదవ్ ఉన్నాడా లేడా అని కన్ఫర్మ్ చేయలేకపోయారు సామూహిక అత్యాచారం చేయబడింది బంగ్లాలో కానీ డెడ్ బాడీస్ ఇంకో చోట దొరికాయి వారు ఒక విషవాయువు శ్వాసించేలా చంపేశారు ఆ తర్వాత గౌతమ్ వచ్చిన కార్ లో డెడ్ బాడీస్ ను పెట్టి ఎమ్మెల్యే కు చెందిన ఒక ఇంటిలోని కార్ పార్కింగ్ లో ఉంచారు money. ఒక వ్యక్తికి ఇదంతా తెలియడం వల్ల అతడే పోలీసులకు సమాచారం ఇచ్చాడు కానీ సమాచారం ఇచ్చిన వ్యక్తిని పోలీసులు గుర్తించలేకపోయారు వీరిద్దరిని చంపడానికి కారణమేంటో తెలుసుకోవడం సిబిఐ అధికారులకు సవాల్ గా మారింది ఇలాంటి క్రమంలోనే ఒక విషయం తెలిసింది అదేంటంటే ఒక పార్టీకి గౌతమ్ తన గర్ల్ ఫ్రెండ్ శిల్పిని తీసుకెళ్లాడు అక్కడికి చాలా ధనవంతులు రాజకీయ పార్టీ నాయకులు వచ్చారు అలాంటి టైంలోనే శిల్పి జైన్ ను సాది యాదవ్ కు గౌతమ్ పరిచయం చేశాడు అదే టైంలో శిల్పిపై సాది యాదవ్ కు మోహం ఏర్పడింది కానీ అది ఎంత వరకు నిజమో సిబిఐ అధికారులు నిరూపించలేకపోయారు ఇలాంటి క్రమంలో సాది యాదవ్ ను డిఎన్ఏ షాంపి అడిగినప్పుడు అతడు ఇవ్వనని చెప్పాడు ధన బలం రాజకీయ బలం ఉపయోగించి ఈ కేసు ముందుకు వెళ్లకుండా చేశాడు ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేశాడు నాలుగేళ్లు విచారించిన సిబిఐ ఇది ఆత్మహత్య అని కేసును ముగించింది బీహార్ పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ నే సిబిఐ కూడా ఇచ్చిందని అంతా ఖండించారు ఈ క్రమం శిల్పి అన్న పైకోర్టు వెళ్లాలని చూస్తే అతన్ని ఐదు రోజుల పాటు కిడ్నాప్ చేసి కొట్టి పంపించారు అందువల్ల వారు పై స్థాయికి ఈ కేసు ను తీసుకెళ్లలేకపోయారు గౌతమ్ వాళ్ళ నాన్న ఈ కేసును పట్టించుకోలేదు గౌతమ్ సాది యాదవ్ ఒక కంపెనీలో పార్ట్నర్స్ అని వారిద్దరి మధ్య గొడవలు ఏర్పడి ఉంటాయని మాట్లాడుకోసాగారు వీరిద్దరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారని చెప్పినప్పటికీ ఆ రోజుల్లో ఈ కేసు లో చాలా సందేహాలు ఉండేవి ఇప్పటికీ ఈ కేసులో ఏం జరిగిందనేది తెలియదు ఈ కేసు పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి మరో వీడియో లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్